वेलकम टू बेसिक्स न्यूज़ नेनु मी सुमलत भुवनगिरी जूनियर कलाशाला मैदानंलो जरिगे सीएम केसीआर प्रजा आशीर्वाद सभनु जयप्रदं चेयालनि बीआरएस जिल्ला पार्टी अध्यक्षुलु कंचर्ल रामकृष्ण रेड्डी कोरारु आदिवारं सायंत्रं जिल्ला पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन विलेकरुल समावेशंलो एम्मेल्ये पैल शेखर रेड्डितो कलिसि आयन मात्लाडुतू सीएम केसीआर విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పెన్షన్ల పెంపుదల, ఆరోగ్యశ్రీ బీమా 15 లక్షలకు పెంచడం, అమ్మాయిలకు బస్ పాస్ సౌకర్యం, సౌభాగ్య లక్ష్మి పేరుతో మహిళలకు వృత్తి అందజేయనున్నట్లు చెప్పారు. భువనగిరి నియోజకవర్గాన్ని అద్దంలో తీర్చిదిద్దిన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేదర్ గౌడ్, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు పాల్గొన్నారు. రెండు వేల ఇరవై మూడు వచ్చే వరకు ఓనగిరి పట్టణంతో పాటు ఓనగిరి నియోజకవర్గంలో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా వాస్తవం ఒక్కసారి పరిశీలించినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపు ఈ నియోజకవర్గంలో కూడా లేదండి. ఒక ఓనగిరి నియోజకవర్గంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా తీసుకొచ్చాము. తాగునీరు విషయంలో కానీ మిగతా ప్రాజెక్టులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 80-85% వీడి భూములకు నీళ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 కోట్ల ఎకరాల తెలంగాణ వీడి భూములను సాగులోకి తీసుకురావడం కూడా జరిగింది. అటువంటి మిగిలిపోయిన భూములకు కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రాజెక్టులు మిగతా ఎక్కడైతే పూర్తి చేయబడకుండా ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కొనసాగింపుగా ఈ 5 సంవత్సరాల్లో అవి కూడా పూర్తి చేసుకొని 100% వీడి భూములకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఇవాళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మహిళలకు 400 రూపాయలకే సిలిండర్, మోడీ ప్రభుత్వం సిలిండర్ల ధరలు, గ్యాస్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు అన్యాయం చేసి గ్యాస్ సిలిండర్లు పక్కకు పెట్టి మళ్ళీ అడవిలో పోయి కూరగడ్డలు పెట్టుకొని వచ్చి కూరగడ్డల మీద హోటల్ చేసుకునే దుస్థితి కనిపించినటువంటి మోడీ ప్రభుత్వానికి నిరసనగా గత అనేక సందర్భాల్లో కూడా రాస్తాలు, రోడ్లు, ధర్నాలు, కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని భరించాలనే ఉద్దేశంతో సిలిండర్కు 400 రూపాయలకే మహిళలకు సిలిండర్ ఇవ్వాలని అంచెలంచెలుగా ఈ 5 సంవత్సరాల కాలంలో దళితులందరికీ కూడా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పేరు మీద ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబమే అవసరమైతే 10 మందికి సహాయకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా పక్క కుటుంబం మీద, పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. దళితుల్ని ముందు తీసుకుపోవడానికి ఆ పథకం ఉద్దేశించింది కాబట్టి దళిత బంధు పథకాన్ని కూడా కంటిన్యూగా చేసి వచ్చే 5 సంవత్సరాలలో దళిత బంధు పథకాన్ని కూడా దాదాపు పూర్తి చేయాలనే ఆలోచన చేస్తూ అమ్మాయిలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎవరైతే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారో నిర్పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకునే వాళ్ళే కాకుండా ప్రైవేట్ కళాశాలల్లో చదువుకునే వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులలో నెలకు ఒక్కొక్కరు 500 రూపాయలు పాస్ తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అటువంటి అమ్మాయిలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం వసతి కలిగించేయడానికి అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్లాగే కంటిన్యూ అవుతున్నటువంటి పథకాలు కూడా రైతులకు 24 పథకం ఏదైతే ప్రవేశపెట్టిందో గతంలో అది రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎకరానికి కారుకు 4000 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత దాన్ని 5000 చేసి ఎకరానికి 10000 రూపాయలు ఇప్పుడు ఆ పథకం వర్తిస్తూ ఉంది. ఆ పథకం అమలు జరుగుతూ ఉంది. కానీ వచ్చే సంవత్సరం నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని 12000కు పెంచి క్రమేణా ఈ టర్మ్ పూర్తి అయ్యే వరకు
16,000 సంవత్సరానికి ఇవ్వాల్సిన ఇచ్చేటట్టు కూడా మేనిఫెస్టోలో రూపొందించుకోవడం జరిగింది. ఇప్పుడే మా పార్టీ అధ్యక్షుడు పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటించిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పథకాలు మన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఇది దేశానికి ఆదర్శంగా తీసుకుంటుంది. ఎందుకు చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు నేను కోరేది ఒకటే, ఇంతకన్నా మంచి చేసే ప్రభుత్వం రాదు. సుమారు 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చూస్తా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని వారిని 100% మూడోసారి మనందరం పెద్ద ఎత్తున జీవించి పెద్ద ఎత్తున ఓటు వేసి గెలిపించాలి. అలాగే ఇక్కడ సోదరుడు మరొకసారి అవకాశం ఇచ్చి మూడొకసారి మహిళ సెక్రటరీ గారిని అత్యధికంగా ఓటు వేసి గెలిపించాలి. మేము అందరం కూడా తప్పకుండా విరామాన్ని చేస్తాం. ఆయన గెలుపు మేము అందరం కూడా అవుతాము. దయచేసి మీరు కూడా ఆలోచించండి. రాజకీయాల్లో ఇలా అవసరానికి వచ్చేవాళ్ళే కాదు, పనిచేసి ఎవరు ఈనాటి ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు భువనగిరి శాసనసభ్యులు మైలేష్ శేఖరెడ్డి గారికి, రైతు బంధు అధ్యక్షులు అమరేందర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్ గారికి, సిద్ధాల వెంకటేశ్వరరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రాజేందర్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, భువనగిరి మండల పట్ట అధ్యక్షులు పాండు గారికి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. బాబు జరే అక్కడ ఉన్నవాళ్ళు జరే సైన్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కొత్తగా పోటీ చేస్తున్నటువంటి ఈసారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతోటి, అదేవిధంగా మంత్రివర్గం పార్లమెంట్ సభ్యులతోటి, గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారు అందరికీ బీఫారాలు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. నవంబర్ 30 నాడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు గాను రేపే 16 నాడు మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్లో బ్రహ్మాండమైనటువంటి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సభ ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చినాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా రేపటి భువనగిరి సభ ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది ఊహించలే మేనిఫెస్టో ఇంత బ్రహ్మాండంగా రూపొందిస్తారు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి తెలంగాణ ప్రజలను మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఎవరు ఊహించలే. ముఖ్యంగా ఆసన పెన్షన్లు ఏదైతే ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామో ఎన్నికలు కాగానే దాన్ని 3,000 రూపాయలు చేసి ఆ తర్వాత ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచి తిరిగి మళ్ళొచ్చే ఎన్నికల నాటికి 2028 ఎన్నికల నాటికి దాన్ని 5,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయాలని చెప్పి, వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో ఈ మధ్యనే 3,016 నుంచి 4,016 చేయడం జరిగింది. 4,016 నుంచి కూడా 1,000 రూపాయలు వెంటనే పెంచి ఆ తర్వాత సంవత్సరానికి 300 రూపాయల చొప్పున
వికలాంగుల పెన్షన్ కూడా పెంచాలని చెప్పి మానిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పటివరకు రూపాయి కిలో బియ్యం రేషన్ బియ్యం ఏదైతే పేద ప్రజలకు అందిస్తా ఉన్నారో చాలా మంది ప్రజలు ఆ దుడ్డు బియ్యం తినలేక కొంతమంది అమ్ముకోవడము లేకపోతే ఇతరత్ర వినియోగించుకోవడం చేస్తా ఉన్న సంగతి ప్రభుత్వం దృష్టికి పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి పది సార్లు దీని మీద ఆలోచించి ఈ దొడ్డు బియ్యం ఎందుకు ఇప్పటికే హాస్టల్లో కూడా విద్యార్థులకు సన్న బియ్యం తోటి అన్నం పెడతా ఉన్నాం, ఇప్పుడు ప్రజలందరికీ కూడా సన్న బియ్యమే ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి సన్న బియ్యమే ఇచ్చడానికి కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.